ప్రస్తుతం మనం చూస్తున్న మరికాసేపట్లోనే మరో 10 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. తొలి గంటలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లెక్కింపు ఉంటుంది. అయితే ఈవీఎం లకు సంబంధించి తొలి ఫలితం ఎప్పటి లోపల వచ్చే అవకాశం ఉంది? పూర్తి స్థాయి క్లారిటీ ఎన్ని గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ దాదాపు 182 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో తొలి ఫలితం 11 గంటల ప్రాంతంలో వస్తుందని చెప్పి కూడా మనకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారికంగా ఈసీ ప్రకటించేది తొలి ఫలితంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే 182 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ట్రెండింగ్ మాత్రం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కావడంతో దాదాపు 11 నుంచి 12 ప్రాంతంలో ఒక ట్రెండ్ అన్నది, తర్వాత ట్రెండ్ ఎలా స్టార్ట్ అవుతుందన్న దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ఫిగర్ బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటిది పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చూశారు. ఇందాక దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ తో పాటు కొద్దిమంది సీనియర్ అధికారులంతా కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి గవర్నమెంట్ కామర్స్ కాలేజ్ లోకి వచ్చి వాళ్ళంతా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన బాక్సులన్నీ కూడా ఇక్కడ చేరుకోవడంతో మార్నింగ్ నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కొద్దిగా రిజల్ట్స్ కెమెరామెన్ లోపల క్లోజ్ గా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వారంతా కూడా ఏవైతే పోస్ట్ అధికారులు వస్తున్నారు, వారంతా కూడా కౌంటింగ్ టీమ్ కూడా కొద్దిగా విష్ చేసి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో గుజరాత్ లో అత్యంత ఆసక్తి, దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా మారినటువంటి గుజరాత్ ఫలితాలు, విజయం ఏ పార్టీని వరిస్తుందో అన్న దానిపైన క్లారిటీ ఉన్నా, ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పి కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని భారీగా అంచనాలు వేసినటువంటి నేపథ్యంలో కూడా అయితే బీజేపీ గత ఎన్నికల్లో 99 స్థానాల్లో విజయం సాధించింది. 92 మ్యాజిక్ ఫిగర్ అయితే 7 స్థానాల్లోనే అధికంగా ఉంది. అంటే అప్పట్లో కొద్దిగా బీజేపీ ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ మరింత ప్రచారం చేసి ఇంకా దూసుకుని వెళ్ళింటే ఖచ్చితంగా గుజరాత్ లో అప్పట్లో కాంగ్రెస్ వచ్చేదని చెప్పేటువంటి ఒక ఇది కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ప్రధానమంత్రి మోడీ పూర్తి స్థాయిలో పట్టుదలతో ఇక్కడ దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు కూడా కాన్సన్ట్రేట్ చేయడం, ఇక్కడ స్థానికంగా వారితో మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ ఉండేంత వరకు కూడా గుజరాత్ లో బీజేపీనే ఉంటుంది అని చెప్పి ఒక జనాల్లోకి అది ఒక ఇదిగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ ఆ పార్టీని కొద్దిగా గందరగోళంలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 64.33% పోలింగ్, గత ఎన్నికల్లో 71.65% పోలింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పట్లోనే ఏదైతే పోలింగ్ అంత 71 పోలింగ్ పర్సెంట్ జరిగితే 99 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. అయితే ఈసారి ఇక్కడ 64.33% నమోదు కావడం, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏడాది కిందటి నుంచి కూడా పూర్తిగా వర్క్ చేయడం, దాని దృష్టిలో పెడితే ఏమన్నా సీట్లు ఏదైనా గందరగోళం వస్తుందా, ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏమైనా తారుమారు అవుతాయా అన్నటువంటి ఒక టెన్షన్ కూడా ఉంది. అయితే బీజేపీ నేతలు మాత్రం వాటన్నింటిని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా బీజేపీ బలపడడానికి కారణం కాంగ్రెస్ స్థానాలపైన దృష్టి. ఒకనొక దశలో ఒకవేళ బీజేపీ 100 సీట్లు దాటి 120 నుంచి 140 వరకు పోతే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 77 స్థానాల్లో గత ఎన్నికల్లో వచ్చినటువంటి 77 స్థానాలు తగ్గిపోయి అది బీజేపీ పరంగా మారే అవకాశాలు ఉంటాయి. అప్పుడు భారీగా మ్యాండేటరీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బీజేపీ హైకమాండ్ కావచ్చు, తర్వాత ఇక్కడే ఉండి పాగాలో ఇక్కడే ఉండి దాదాపు ఎన్నికలను మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేసినటువంటి అమిత్ షా కావచ్చు, తర్వాత నడ్డా కావచ్చు, తర్వాత ప్రధానమంత్రి మోడీ కూడా పూర్తి స్థాయిలో వారి అంచనాల ప్రకారం అయితే 120 నుంచి 125 స్థానాలు 130 స్థానాల వరకు బీజేపీ స్కోర్ చేస్తున్నటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అభివృద్ధి మంత్రాన్ని కూడా చెప్తున్నారు మరొకవైపు. ఎందుకంటే గత 1995 నుంచి మోడీ దగ్గర నుంచి భూపేంద్ర పటేల్ వరకు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఉండడం, బీజేపీ నేతలే సీఎంలుగా ఉండడంతో ఇక్కడ సో అభివృద్ధి కొనసాగుతుంది. బీజేపీలో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో మొత్తం పూర్తి స్థాయిలో ఉంది. ఎక్కడా కూడా బీజేపీకి వ్యతిరేకత లేదన్నటువంటి ఒక భావన బీజేపీ పూర్తి స్థాయిలో వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తాము భారీ మెజార్టీతోనే గెలుస్తామని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో ఎన్నికలు భారీ స్థాయిలో గెలిస్తే వచ్చే ఎన్నికలు మొదట 2023 మేలో ఏప్రిల్ మేలో కర్ణాటకలో జరుగుతాయి, నవంబర్ డిసెంబర్ లో తెలంగాణలో జరుగుతాయి, ఆ తర్వాత మొత్తం సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఒక టేక్ ఆఫ్ లా బీజేపీ భావిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ముఖ్యంగా గుజరాత్ లో ఇప్పటికే 26 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఇంకా మరింత ముందుకెళ్లడానికి, తర్వాత గుజరాత్ ఫలితాల ద్వారా వచ్చే బూస్ట్ ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా బీజేపీనే పాగా వేస్తుంది దేశంలో అన్నటువంటి ఒక సిగ్నల్ ఇవ్వడానికి గుజరాత్ ఉపయోగపడుతుందని చెప్పి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి క్యాల్కులేషన్స్ స్టాటిస్టిక్స్ అన్ని మొత్తం అంతా చూసుకుంటే బీజేపీ 100 నుంచి 140 వరకు వస్తాయని చెప్పి రకమైనటువంటి భారీ అంచనాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ కనుక పూర్తి స్థాయిలో వారు అనుకున్నట్టుగానే వర్కౌట్ జరిగితే
మాత్రం ఖచ్చితంగా ఒక టేక్ ఆఫ్ అవుతుంది. అయితే మరొక వైపు వారిని బీజేపీ వారిని కలవరపెట్టే అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజ్కోట్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, తర్వాత వడోదర కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో గత ఎన్నికల్లో భారీగా విజయం సాధించి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డ్రాప్ చేసేసి కొత్తగా ఉన్నటువంటి వారికి కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో రెబల్స్ గా మారినటువంటి బీజేపీ మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ప్రభావితం చూపిస్తే కనుక కొద్దిగా బీజేపీకి అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఓ రకమైనటువంటి అంచనా వస్తుంది. ఏదేమైనా కానీ బీజేపీ విజయం సాధించడం ఖాయం. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపైన మాత్రమే ప్రస్తుతం అంతా చర్చ జరుగుతుంది. మరొకవైపు బీజేపీ యొక్క విజయం పైన, బీజేపీకి వచ్చే సీట్ల పైన కూడా దేశవ్యాప్తంగా కూడా భారీగా బెట్టింగ్ జరుగుతుందని కూడా మనం భావించాలి. ఎందుకంటే 99 స్థానాల్లో గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి బీజేపీ ఈసారి 130 స్థానాల నుంచి 150 స్థానాల వరకు వెళ్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ యొక్క గెలుపు సంఖ్య పైన బెట్టింగ్ జరుగుతుంది. 130 అని కొద్ది మంది, ఆ తర్వాత 136 అని, ఆ తర్వాత కాంగ్రెస్ ఇన్ని స్థానాలకే పరిమితం అవుతుంది, ఆప్ ఎన్ని స్థానాలు సాధిస్తుందన్న దానిపైన కూడా జోరుగా బెట్టింగ్లు సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో, ఇప్పుడు 7:55 మరొక 5 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి గంట వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రజల ఎవరైతే ఓటు వేశారో దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది చెప్పాలి. సో గుజరాత్ లో బీజేపీ గెలుపు ఖాయం. ఎంత సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఎంత స్థాయిలో బీజేపీ ప్రభావితం చూపిస్తుంది అన్నది మాత్రం ఇక్కడ అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నటువంటి అంశం.